आंध्र राष्ट्र अवतरण दिनोत्सव वेडुकलु अनंतपुरम जिल्ला हिंदूपुरम पट्टणंलो घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा एमएलसी शेख महम्मद इक्बाल अमरजीवी पोट्टी श्रीरामुलु विग्रहानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। अनंतरम मुनिसिपल कार्यालयंलो जरिगिन कार्यक्रमानिकी एमएलसी तो पाटु असिस्टेंट कलेक्टर सूर्यसाई प्रवीण चंद हाजरयारु। मुनिसिपल कार्यालयंलो तोलुत अमरजीवी पोट्टी श्रीरामुलु चित्रपटानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। అనంతరం జ్యోతి ప్రజ్వల్న గావించి జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రతి పనిని నిష్పక్షపాతంగా చేపడితే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు। నాది నీది ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇలాంటి తేడాలు లేకుండా అంతా మనదే అన్న ఆశయంతో ముందుకెళ్తే దేనినైనా సాధించగలరని అన్నారు। ఆనాడు నిస్వార్థంగా తెలుగు రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం జరిగిందన్నారు। ఆసియానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు। హిందూపూర్ మున్సిపల్ పరిధిలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే అధికారులకు వినూత్న రీతిలో విశిష్ట అవార్డు అసిస్టెంట్ కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని అది ప్రతి నెల చేపట్టడం జరుగుతుందన్నారు। ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు। రాష్ట్ర విభజన అనంతరం కూడా రాష్ట్ర అవతరణ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు। సమగ్రంగా ప్రజా అభివృద్ధి చేపట్టాలన్న ఉద్దేశంతో సీఎం ఎంతో దృఢ సంకల్పంతో గ్రామ వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు। ఈ సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో తమ విధి నిర్వహణ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందిన మున్సిపల్ అధికారులకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు పారిశుద్ధ్య కార్మికులకు విశిష్ట ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మంచి విద్యా వ్యవస్థ బలంగా ఉంది, కొంచెం మెరుగైన సహాయం అందిస్తే